అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటివారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడైనను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వమారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఏలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటూ తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా, ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్నవాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి అగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచాను. అప్పుడు అతడు, అన్యజాతి వాణితో సహవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను పవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు.
కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చి తిని. గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడియున్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనేను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయా మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననునదియే. దేవుడు ఆయనకు తోడైయుండెను. గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికి అన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. యాలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచు ఉండగా వినిరి. అందుకు పేతురు, మనవలే, పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతన్ని వేడుకొనిరి.